అనారోగ్యానికి గురై హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న తన్ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబులు కలిసి యోగక్షేమాలు ఆరా తీసినట్లు జగ్గంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. తాను సంపూర్ణ ఆరోగ్యవంతునైనట్లు ఈ సందర్భంగా ఆయన ప్రజలకు తెలియజేశారు. 4 రోజుల్లో హైదరాబాద్ లోని తన స్నేహితుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుని నియోజకవర్గానికి చేరుకుంటానని జ్యోతులు తెలిపారు. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని సూచించారు. తన కోసం ఇక్కడి వరకు రావద్దని, తానే మరో 4 రోజుల్లో వచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. తన ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ కనబర్చి వైద్యులకు సూచనలు ఇవ్వడంతో పాటు తన వద్దకు వచ్చి పరామర్శించిన చంద్రబాబు, లోకేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ అందరి యొక్క అభిమానంతో ఆ భగవంతుడు దయతోటి నేను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నాను. మొన్న ఏదైతే ఇబ్బందికరంగా ఈ గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందితో సిక్కవడం జరిగిందో, దాన్ని డాక్టర్ రమేష్ గారి యొక్క ప్రాథమిక వైద్యంతో రాజమండ్రి బోల్లేని హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత మిత్రుల సలహాతోటి, శ్రేయబిలాసుల సలహాతోటి హైదరాబాద్ వచ్చి ఏఐజీ హాస్పిటల్లో డాక్టర్ దర్శన్ గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని పరీక్షలు చేయించుకోవడం, అదృష్టం కొలిది అవన్నీ కూడా నార్మల్ రావడం, ఇప్పుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ 1-2 సార్లు మా దగ్గరికి వస్తూ ఇక్కడ డాక్టర్లందరినీ అలర్ట్ చేసి మంచి వైద్యం అందే విధంగా ప్రయత్నం చేశారు. ఇవన్నీ కారణాలుగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నాను. కానీ 10 రోజులు పూర్తిగా రెస్ట్ ఉండాలనేటటువంటి డాక్టర్ల యొక్క సలహాతో మా స్నేహితుని యొక్క గృహంలో ఈ 10 రోజులు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాను. అలా అని మీరెవ్వరూ కూడా, నా శ్రేయబిలాసులు కానీ, మిత్రులు కానీ, ఎవరూ కూడా ఇక్కడికి రావాలి.